కెమెరా చెప్పండి. పూర్ణ మీడియా ప్రొడక్షన్ నెంబర్ 1 ఇంద్రజాలం. ఆల్ ది బెస్ట్. యాక్షన్. ఈ రోజు ఎక్కడికి డైరెక్టర్? రోజు రెడీ అయ్యేదేగా. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఇంద్రసేన. లాస్ట్ డిసెంబర్లో నాది శాసనసభ మూవీ రిలీజ్ అయింది. సో ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మా డైరెక్టర్ ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే చాలా కథలు విన్నాను నేను. సో స్పెషల్లీ ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలి డైరెక్టర్కి. ఎందుకంటే ఆల్రెడీ నా ఫిక్స్ చేసినాడు 14th ఓపెనింగ్ అని. హీరో కన్ఫామ్ కాలేదు. లాస్ట్ 1 వీక్ ముందే నాకు కన్ఫామ్ చేసిండేది. శాసనసభ మూవీ అమెజాన్ ప్రైమ్లో చూసి ఈ కథకు నేను యాప్ట్ అవుతానని నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యాడు. సో రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇలాంటి అవకాశం గురించి నేను వెయిట్ చేస్తున్నాండి. సో ఐఎమ్ రియల్లీ లక్కీ. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నమస్కారం. నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన గెస్ట్లకి అందరికీ మన ధన్యవాదములు. ఒక చిన్న కథ అనుకుని స్టార్ట్ చేసామండి మూవీ. ఆల్మోస్ట్ ఇది ఒక 6 to 8 ఇయర్స్ బ్యాకే అనుకున్న కథ ఇది. మేము అనుకుని దానికోసం నేను మెల్లమెల్లగా ప్రయత్నం చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ ఈరోజు ఈ ముహూర్తంలో చేయాలని ఒక నెల క్రితం అనుకున్నాను. అనుకున్నట్టే నాకు నచ్చిన క్యారెక్టర్ హీరో గారు, ఆయనలో మా ఇంద్రగారిని చూసుకున్నాను. అందుకే ఆయన తీసుకోవడం జరిగింది మెయిన్ లోడ్గా. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ థ్రిల్లర్ అండ్ కామెడీ మూవీ అండి. ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. జనాలు ఒక మంచి మూవీ చూసి బయటికి వెళ్ళేటప్పుడు ఒక నవ్వుతో వెళ్తారు. ఇందులో ఎవరిని ఉద్దేశపరంగా కానీ ఏముండవు. చాలా బాగుంటుంది మన సినిమా. ఎంత కష్టపడితే మేము తీద్దాం అనుకుంటున్నామో సినిమాలో కూడా అంత బాగుంటుందండి ఇది. దీనిలో ముఖ్య పాత్రలో ఇంద్రగారు నటిస్తున్నారు. మెయిన్ హీరో లీడ్లో ఉన్నారు ఫుల్ ఫ్లెడ్జ్గా. ఆయనతో పాటు మన రిషి గారు ఇంకో మన రోల్లో ఉన్నారు, ముఖ్య పాత్రలో చేస్తున్నారు. డిపార్ట్మెంట్ కూడా అండి, నేను కొత్తవాడిని, కొత్త డైరెక్టర్, ఫస్ట్ టైం చేస్తున్నాను. కానీ నాకు అంత డిపార్ట్మెంట్ మంచి వాళ్ళే దొరికారు. నా టీం కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న కెమెరామ్యాన్ గారు, అమర్ గారు, ఎంఎం కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, అందరు కానీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే దొరికారు. ఇంకా నాతో పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు ఇంకా మూవీకి చేయడానికి మా ముందుకి. వాళ్ళ పేర్లు ముందు ముందు మేము చెప్తాము. మా మూవీలో 2 హీరోయిన్స్ అండి. ఒక హీరోయిన్ మాత్రం మేము ఇంకా 10 రోజుల్లో మేము ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. ఒక హీరోయిన్ మాత్రం సస్పెన్స్ పెట్టబోతున్నాం. అది మూవీ ఎండింగ్ వరకు చెప్పము ఆమెది. అదండి, 2 షెడ్యూల్లో చేస్తున్నామండి మూవీ. ఒక షెడ్యూల్ వచ్చేసి లోనావాలా బొంబాయిలో చేస్తున్నాము, ఒక షెడ్యూల్ హైదరాబాద్లో చేస్తున్నాం షూటు. జూలై 3వ వారం నుంచి షూట్కి వెళ్తున్నామండి. స్విచ్ ఆన్ ఫస్ట్ ఆర్ డైరెక్టర్గా మన మధుసూదన్ రావు గారు చేశారు. జడ్జ్, చీఫ్ జడ్జ్ అండి ఆయన. మియాపూర్లో చేస్తున్నారు, మాకు సపోర్ట్ చేయడానికి వచ్చి చేశారు సార్. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్. ఇట్స్ రియలీ నైస్ ఎంటర్టైన్మెంట్ జోన్ ఆఫ్ ఫిల్మ్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ అండ్ వీ రియలీ విష్ ఆల్ ఆఫ్ యూ కమ్ టు ద మూవీస్ అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నా పేరు జయ క్రిష్. నేను ఈ సినిమాలో ఒక మంచి ముఖ్యమైన పాత్రని పోషిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సురేష్ కొండేటి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన నాకు ఆయన మ్యాగజిన్లో ఒక ఫొటోస్ వేసి అది చూసి మా డైరెక్టర్ నిఖిల్ గారు ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేసి జస్ట్ లైక్ ఒక 1 వీక్ బ్యాక్, 3 to 4 డేస్ బ్యాక్ మేము కలిసాము. సార్ నాకు స్టోరీ చెప్తే అది బాగా నచ్చి ఇక నటిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హలో సార్, అందరికీ నమస్కారం. నా పేరు మోహన్ కుమార్. ఇంద్రజాలం ఈ మూవీకి నేను మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నాను. నాకు నిఖిల్ గారు యాక్చువల్గా స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఐడియాలజీ చాలా బాగుంది, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఇందులో 4 సాంగ్స్ ఉన్నాయండి మొత్తం. 4 సపరేట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా మేము ఒక డిఫరెంట్ సౌండ్ ఇవ్వడానికి యాక్చువల్గా ఎక్కువ స్కోప్ ఉంది ఇందులో. మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అయితే అల్టిమేట్ చాలా అంటే కొత్తగా చేయొచ్చు అనమాట. కొత్త కొత్త ఎక్విప్మెంట్ కానీ, కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్ కానీ, యాక్చువల్గా మొత్తం వర్క్ అంతా చెన్నైలో చేద్దాం అనుకుంటున్నాం. నేను ఈ మూవీలో ఒక పార్ట్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఇంద్రా సార్తో వర్క్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. పంచాన్ని ఏకదాటికి తీసుకొచ్చే మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డార్లింగ్ ఇంద్రసేన ఎప్పటి నుంచో అనుకుంటుండు, చాలా చిత్రాల్లో చేశాడు. బట్ మొన్న శాసనసభ వల్ల చాలా సక్సెస్ అయ్యాడు. ఆ మూవీ ఇప్పుడు ప్రేమలో నడుస్తుంది. ఆ మూవీ చూసి మా డైరెక్టర్ గారు,
ఛాన్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే స్టోరీ మొత్తం విన్నాం మేము. స్టోరీ విన్న తర్వాత స్టోరీ చాలా అద్భుతంగా వచ్చింది. నేను ఎప్పటి నుంచో నా డార్లింగ్ చెప్తున్నాను, డార్లింగ్ నీకు ఒక మూవీ రావాలి. ఎట్లా అంటే ఒక హారర్ అండ్ ఒక సస్పెన్స్ అండ్ ఒక కామెడీ ఇట్లాంటి ఒక మూవీ రావాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. బట్ నడిచి వచ్చే కొడుకు ఏదో ఉంటుంది కదా అట్లా, మా డైరెక్టర్ గారు వచ్చి కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అన్నట్టు మా డైరెక్టర్ గారు మా డార్లింగ్ విజువల్ చూసి వచ్చి ఆ మూవీ ఇవ్వడం జరిగింది. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే స్టోరీ మొత్తం విన్న తర్వాత అసలు మూవీ నేమ్ ఏంటి అని అడిగాం మేము. మూవీ నేమ్ ఏంటంటే ఇంద్రజాలం. ఇంద్రజాలం అనగానే నేను అనుకున్నాను ఏంటి మా ఇంద్రసేన, నా ఫ్రెండ్ ఇంద్రసేన, ఇంద్రసేన కాబట్టి ఇంద్రజాలం అని పెట్టారంటే లేదు ఆ కథకు యాప్ట్ అయ్యే నేమ్ కాబట్టి ఇంద్రజాలం అని పెట్టాము. సో నా సర్కిల్ అందరూ అనుకుంటారు ఇంద్ర డాలే అంటే ఇతనే పెట్టుకున్నాడేమో అని, కానీ ఆ మూవీకి యాప్ట్ అయ్యే నేమ్ అది. సో నిజంగా కూడా నేను డైరెక్టర్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అండ్ నా డార్లింగ్ సక్సెస్ అవ్వాలని చెప్పేసి, ఇంద్రజాలం ఇంద్రజాలంగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీని మీరు ప్రపంచానికి తెలియజేస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా నమస్కారాలు. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ, ఇక్కడుండే ఈ ఇంద్రజాలం టీం అందరికీ ముందుగా నా హృదయపూర్వక వందనాలు. నేను ఆర్ మాధవరావు, అయితే ఇండస్ట్రీలో ఆర్ మాధవరావు పట్నాయక్ అంటారు. నేను జడ్జిగా చేస్తుండి డైరెక్టర్ గారు నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను పిలుస్తున్నారేంటండి గెస్ట్గా అని అడిగా. అయితే ఇందులో అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న కాజా నా దగ్గర ఒక 10 ఇయర్స్ ఇంతకుముందు చేశాడు. నేను ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆ విధంగా సంబంధం ఉంది. నేను ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టులో ఇక్కడ జడ్జిగా చేస్తున్నాను. ఈ సినిమా గురించి నాకు పెద్ద అవగాహన లేనప్పుడు డైరెక్టర్ గారిని అడిగా, ఏమండి ఇప్పుడు చాలా పెద్ద సినిమాలు కూడా ఆడట్లేదు కదా, ఏ ధైర్యంతో ఏ నమ్మకంతో ఈ సినిమా చేస్తున్నారో అని అడిగా ఉన్నది ఫ్రేమ్గా. ఆయన చెప్పిన సమాధానానికి నేను ఆశ్చర్యపోయా. ఒక ఆడపిల్ల కన్న తల్లిదండ్రుల్ని అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని తన వాళ్ళందరినీ విడిచిపెట్టి తాళి అనే 2 అక్షరాలతో తాళి కడితే అతనితో అది లండన్ అయినా అమెరికా అయినా వెళ్ళిపోతుంది మొగుడుతో. ఆ 2 అక్షరాల తాళి అన్నది ఏంటంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం. మొగుడు అన్న 3 అక్షరాలు ప్రాణం, తనకు ప్రాణంగా చూసుకుంటుంది. అలాగే 2 అక్షరాల కథ నా బలం నా ధైర్యం అండి. 3 అక్షరాల సినిమా నా ప్రాణం అండి. అందుకే ఆ కథని నమ్మి ఈ సినిమాని నమ్మి ఈ ఇంద్రజాలం అనే సినిమాని చేస్తున్నానండి అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఒక కథని ఎంత నమ్ముకున్నారు అని. అయితే తర్వాత జనరల్గా నేను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఇందులో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అని అడగాలి. అయితే నాకు కూడా ఇంతకుముందు కొంచెం సినిమాతో సంబంధం ఉంది కాబట్టి దీనికి పిఆర్ఓ ఎవరండి అని అడిగా. అవునా కదా డైరెక్టర్ గారు, సురేష్ కొండేటండి అని చెప్పారు. ఈరోజు సురేష్ కొండేటి గారు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ. సురేష్ కొండేటి గారు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అంటే ఆయన నాకు 20 సంవత్సరాల క్రితం తెలుసు కాబట్టి నాకు ఆ చను ఉంది కాబట్టి సురేష్ గారు నేను మాట్లాడతాను నేను అనుకోవద్దు. ఆయన సినిమాలు ప్రొడ్యూస్ చేయటం కానీ సినిమా ఫంక్షన్స్ చేయటం కానీ ఒక స్టూడియో పెట్టడం కానీ ఏది చేసినా కూడా ఇక్కడ ఉండే మధు అన్నతను కూడా నాకు జర్నలిస్ట్ తెలుసు, ఈనాడు మధు. సో కొద్దిమంది నాకు పరిచయం ఉంది. ఈ మధ్య అతను ఎన్నో సినిమాలు చేసినా రానటువంటి పేరు ఈ మధ్య ఆయన చేస్తున్న ఇంటర్వ్యూస్లో సురేష్ గారు అసలుకి ఎంత పేరు వచ్చిందంటే అంత పేరు వచ్చింది మీ అందరికీ తెలిసిన విషయం. అయితే మీరు పాస్ అయిపోయారండి, సురేష్ కొండేటిని పెట్టి మీరు పాస్ అయిపోయారని చెప్పారు. ఎందుకంటే ఆయననే మీద ఆదర్శంగా తీసుకోవచ్చు కదా. ఆయన అసలు సినిమాలు తీసిన ఆయన మానేసి వచ్చి ఇప్పుడు ఇది చేస్తున్నారు కదా. మొన్న తేజ గారి ఇంటర్వ్యూలో కూడా చెప్పారు సినిమాలు అంటే ఇలా ఉన్నాయన్నప్పుడు కూడా, సార్ మీరు ఓపెనింగ్కి తప్పకుండా రండి, మా కథ గురించి ఒక లైన్ వినండి,
మా హీరోని చూడండి అప్పుడు అడిగా మీ హీరో ఎవరని మీ మా హీరో ఎవరో మీరు వచ్చి చూడండి శాసన సభలో చూశారంటే నేను చూసా చాలా బాగున్నారు మంచి సెలక్షన్ అనుకున్నా ఇక్కడికి వచ్చాక చూసి నాకేమనిపించిందంటే కేజీఎఫ్లో హీరోలాగా అనిపించింది ఆ పర్సనాలిటీ ఆ ఇది ఆ ఫీచర్స్ ఆ స్టైలు ఇదంతా కూడాను సో డైరెక్టర్ గారు తప్పు చేయలేదు కథ సెలక్షన్లో కానీ ఆర్టిస్టుల సెలక్షన్లో కానీ అన్నిటికన్నా ముఖ్యంగా పిఆర్ఓ సెలక్షన్లో ఆయన డైరెక్ట్గా చెప్పారు మేము పాస్ అవ్వాలంటే సురేష్ కొండేటి గారిని అందుకే పెట్టామండి అని మీకు ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు నేను జడ్జిని కానీ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం నేను కూడా ఒక సినిమా తీయడం జరిగింది దానికి పిఆర్ఓ గారు కూడా సురేష్ కొండేటి గారే అంటే గొప్పతనం ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అలా సాగుతున్నారంటే ఆయన కమిట్మెంట్ కాబట్టి బ్రదర్ డైరెక్టర్ గారు మీకు తప్పకుండాను మీకు మంచి ప్రమోషన్ ఇచ్చి ఎప్పుడు కూడాను ఒక మీడియా అండి నేను ఇంతకుముందు ఒక మీటింగ్లో కూడా చెప్పా బాహుబలి సినిమా రిలీజ్ అవ్వకముందు కూడా ఈ మీడియానే బాహుబలి గురించి చాలా ప్రమోట్ చేసింది అలాగే మీ సినిమా గురించి ముందు అసలు సినిమా హాల్కి రప్పించాలంటే మీడియా మిత్రుల సహకారం అవసరం వీళ్ళందరి సహకారం ఉంటుంది ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ ద బెస్ట్ హీరో గారికి మిగతా ఆర్టిస్టులందరికీ ఇంద్రసేన్ గారు సిద్ధు గారు తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గారు ఇందాక కలిశారు మంచి మ్యూజిక్ ఇందులో ఉందన్నారు ఇక మన డైరెక్టర్ గారు కమిట్మెంటే తప్ప మిగతాది ఏమీ లేదు అసలు అంత నమ్మకం లేకపోతే ఆయనే ప్రొడ్యూసర్గా ఉండే సినిమా తీస్తారన్న దానికే దీనికి ఒక ఉదాహరణ వీళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్